నమస్కారం, నా పేరు శివ, అందరిగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. మనకి మెంబర్ ఇంటర్ఫేస్లో ఒక తప్పు అయితే జరిగిందనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టి ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బట్టిని ఆర్డర్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో మీరు మెంబర్ ఇంటర్ఫేస్లోకి వచ్చేసిన తర్వాత, ఓకేనా, సో మీరు ఇక్కడ మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది కదా. సో ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చండి, మనకి కేవైసీ దగ్గర కీ అని చెప్పేసి అయితే మనకి ఈ ఒక ఓడ్ అయితే తప్పుగా అయితే పడింది. సో చాలామంది ఇది కొత్త ఫీచర్ ఏమో అని చెప్పేసి అనుకుంటారు, ఓకేనా. సో ఎవరో కూడా కంగారు పడద్దండి, మనకి వెబ్సైట్లో చిన్న తప్పిదం వల్లే ఇది కీ అని చెప్పేసి అయితే ఇక్కడ ఎంటర్ అయిందనమాట. సో ఇది మళ్ళీ మీరు చూసే టయానికి కేవైసీ అని చెప్పేసి మళ్ళీ ఇక తప్పు అనేది కరెక్ట్ కావచ్చు, ఓకేనా, చెక్ చేసుకోవచ్చు. చాలామంది అంటే కొంతమంది కామన్ సెక్షన్ ఈ విషయాన్ని అయితే అడిగారు, ఓకేనా. సో ఇదైతే తప్పుగా పడింది, ఓకే. సో మళ్ళీ ఇది కేవైసీగా సరిచేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ విషయం మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన దానికి వీడియో లైక్ బటన్ లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.